మిత్రులరా, ఈ నెల 14వ తేదీన తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో జరిగినటువంటి ప్రణయ్ హత్య, అలాగే నిన్న అనగా 19వ తేదీ హైదరాబాద్ నగరం నడిబొడ్డులో ఎర్రగడ్డలో జరిగినటువంటి మాధవాచార్య గారి అమ్మాయి హత్య, ఆ యొక్క హత్య రెండు చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. ఏమిటి, సమాజం ఎటుపోతుంది. సహజంగా పెద్దవాళ్ళుగా ఏమిటంటే ఇది సమాజంలో ఉన్న తప్ప, తల్లిదండ్రులు తప్ప, లేదా చట్టంలో ఉన్న లొసుగులు ఉన్నాయా, సో లొసుగులో ఉన్న చట్టం తప్ప అనేటువంటి దాని మీద మనమంతా ఆలోచన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఏమిటి, వీటిని ఇంగ్లీష్లో ఆనర్ కిల్లింగ్స్, తెలుగులో పరువు హత్యలు అంటారు. ఏమిటి, సహజంగా మన సమాజంలో విచిత్రమైన పరిస్థితి. మొదట్లో పాప అయితే చాలామంది వద్దనుకుంటారు, ఆ తర్వాత కుటుంబాలు కొంచెం పెద్దవాళ్ళకి పాప పుడితే ఆహా మాకు లక్ష్మీదేవి పుట్టింది అనుకుంటారు. తర్వాత రెండవది ఆడవాళ్ళని ప్రాపర్టీ లాగా చూసేటువంటి సంగతి మన సమాజంలో అందరికీ తెలిసింది. సో తన పిల్లంటే తండ్రికి విపరీతమైన ప్రేమ, అదే ఒకే కూతురైతే ఆల్మోస్ట్ బంగారు లక్ష్మి లాంటిది, తను వచ్చిన తర్వాత నాకు కుటుంబానికి కలిసి వచ్చిందని చెప్పి చాలా సంతోషపడుతూ ఆవిడ తన కంట్రోల్లో ఉండాలి అనేటువంటి భావంతో ప్రతి తల్లిదండ్రులు ఉంటారు, రైట్. అందుకే ఇందాక మీకు చెప్పాను, UDHR యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో ఆర్టికల్ 16 ఉంది, రైట్ టు మ్యారీ అండ్ రైట్ టు ఫౌండ్ ఏ ఫ్యామిలీ. ఏదైనా ఒక మనిషి మగ కానీ ఆడ కానీ తనకి మెజారిటీ వచ్చిన తర్వాత తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని అతనితో కాపురం ఉండవచ్చును. ఇక్కడే మనకి పరువు హత్యలు మొదలవుతున్నాయి. ఎందుకంటే సహజంగా ఒక మనిషి తన స్టేటస్కి, ఒక తండ్రి తన కూతుర్ని తన స్టేటస్ చెందినటువంటి వ్యక్తితోనే వివాహం చేయాలి అనేటువంటి భావనలో ఉంటాడు. ఆ అమ్మాయి కూడా ఆ భావనలో ఉండి ఆలోచిస్తాడు. కానీ కాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలమాన పరిస్థితులను బట్టి పిల్లలు లవ్ అని చెప్పి ఏదో రకరకాల ప్రేమ వ్యవహారాలతో గబక్కన చేయటం, అలాగే మ్యారేజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. తద్వారా దానివల్లనే ఇలా జరుగుతుంది. దీనికి నిన్నటి సంఘటన, ఎందుకంటే ప్రతి దేశంలోనూ ప్రపంచంలో చాలా చోట్ల పరువు హత్యలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, మన ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈ దేశాల్లో ఎక్కువ జరుగుతుంటాయి. మెయిన్ ఏంటంటే ఈ అమ్మాయి చేసిన పని వల్ల, అంటే మన క్యాస్ట్కి చెందిన వాళ్ళు వేరే కులాంతర వివాహం చేసుకున్న వల్ల మన పరువు పోయింది అనేటువంటి భావం, అంటే రెస్పెక్ట్ సొసైటీలో నాకున్న స్టేటస్ పోయింది అనేటువంటిది చాలా తల్లిదండ్రులు బాధపడి దాని మీద రివెంజ్ పగ ప్రతీకారం పెంచుకోవడం, తద్వారా చంపాలని చూడటం జరుగుతుంది. ఇది వాటి కాదు, సహజంగా జార్ఖండ్లో నిరుపమని ఆవిడ 2014లోనే ఆవిడ వేరే అతన్ని పెళ్లి చేసుకుంటే అతన్ని ఆ తల్లిదండ్రులు ఆమె కళ్ళ ముందే చంపేయటం, అది కోర్టు చాలా గందరగోళం వేసింది. అలాగే ఇంటర్ఫెయిత్, సరే క్యాస్ట్ వేరు, అలాగే ఇంటర్ఫెయిత్ అంటే వేరే మతానికి చెందినవాడు. మీకు హదియా కేసు తెలిసే ఉంటుంది, వెరీ ఫేమస్ కేసు హదియా. ఆ అమ్మాయి యాక్చువల్గా శివసే క్రిస్టియన్, శివ స్టడీ హోమియోపతి త్రివేంద్రం, ఆ కాలేజీలో చదువుతూ ఉంటే వాడు షఫీ జహాన్ అనే కుర్రవాడిని లవ్ చేయటం, మ్యారేజ్ చేసుకోవటం, దాని మీద వాళ్ళ తండ్రి కేసు పెడతాం, దాని మీద ఒక పార్టీకి చెందిన వాళ్ళు ఆ అమ్మాయిని ఇస్లాంకి కన్వర్ట్ చేశారు, ఇట్ ఈస్ కన్వర్షన్ బై ఫోర్స్ అని చెప్పి అంటాం. అల్టిమేట్గా సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ అయ్యి ఈ గొడవ చెప్పిన తర్వాతనే ఆవిడ్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇక నార్త్ ఇండియాలోకి వెళ్తే ఖాప్ పంచాయతీలు జరుగుతూ ఉంటాయి, పర్టికులర్లీ హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ దీంట్లో ఖాప్ పంచాయతీ. ఖాప్ పంచాయతీ అంటే మన ఏరియాలో పెద్ద మనుషుల పంచాయతీ. ఆ పంచాయతీ ఏమిటంటే ఈ అమ్మాయి మన కులానికి చెందినవాడు కాకుండా వేరే వాళ్ళు చేసుకుంది. ఎక్కువ ఏంటంటే తక్కువ కులం వాళ్ళు చేసుకుంటేనే ఈ ప్రాబ్లం వస్తుంది, కాబట్టి వాడిని వదిలేయాలి, లేకపోతే ఈ అమ్మాయిని చంపేయడానికి డైరెక్ట్గా ఆపరేయటం, వెలివేయటం, లేకపోతే తల్లిదండ్రులకు ఫైన్ రకరకాలు జరుగుతూ ఉంటాయి. సుప్రీంకోర్టు కూడా దీని మీద స్పందించి ఖాప్ పంచాయతీ జరగడానికి లేదు, మీకు తెలిస్తే పోలీసులు యూ టేక్ యాక్షన్ అగ్రెస్ దెమ్ అండర్ 144 CRPC, అంటే ఇక్కడ ఎవరు గుంపుగా చేరడానికి లేదు అని ఏమంది. కానీ వాళ్ళు చెప్పి చేస్తారా, పోలీసులు కొన్ని సందర్భాల్లో తెలియకుండా చేస్తారు, చేసినప్పుడు వాళ్ళ మీద 141, 143, 341 IPC సెక్షన్ కింద కేసు పెట్టమని చెప్పి అన్నారు. ఓకే, అది వన్ సైడ్. కానీ సహజంగా వాళ్ళు కూడా నేను దీంట్లో ఒక సందర్భంలో ఒక కేసులో చదివాను, సహజంగా ఈ కాప్ పంచాయతీ ఇట్లా చేశారంటే జడ్జి గారు అనేసారు సుప్రీం, ఏమంటే అతను పెద్ద క్యాస్ట్ కదా, అతని మీద కూడా ఈ కాప్ పంచాయతీ జరుగుద్దా, కాబట్టి
కులం అనేది ఏంటంటే దళితుడు లేదా ఏ కులమైనా సరే మన కులానికి కాకుండా వేరే కులం అని చేసుకుంటే తల్లిదండ్రులు ఫీల్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇది ఎప్పుడు మారాలి? క్యాస్ట్లెస్ సొసైటీ రావాలి. సో మనకి గతంలో ఉండే మనుస్మృతి పోయింది. భగవద్గీతలో చెప్పాడు చాతుర్వర్ణం మయా సృష్టివర్ణం, అది పోయింది. అప్పుడేంటి వర్ణం అంటే ఏంటి? చేసే పని బట్టి కులం అన్నారు. ఇది దరిద్రంగా ఈ మధ్యకాలంలో గత 30 సంవత్సరాల నుంచి కుల వ్యవస్థ బాగా భ్రష్టు పట్టి వెళ్ళనుకుని పోయి ఆ క్యాస్ట్ వాళ్ళకే ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే పరిస్థితి కూడా వచ్చేసింది. ఇది మారాలి, క్యాస్ట్ సొసైటీకి వెళ్ళాలి. సో ఇలాగే ఈ మధ్యకాలంలో కౌసల్య అనే అమ్మాయి, శంకర్ అని అతను దళిత, ఈ అమ్మాయిలో దేవర్ కమ్యూనిటీ తమిళనాడు జరిగింది. మరి ఆ అమ్మాయి కళ్ళ ముందే అతన్ని భయంకరంగా చంపేయటం, తర్వాత ఆ అమ్మాయిని తండ్రి తీసుకోకపోవటం, ఆ అమ్మాయి తండ్రి మీద కేసు పెడతాం, ఆ తర్వాత తల్లిదండ్రులకు వెళ్ళడానికి దగ్గరికి వెళ్ళను అని ఇప్పుడు ఆవిడ మోటార్ సైకిల్ మీద రోజు తిరుగుతూ యాంటీ క్యాస్ట్ ప్రాపగాండా, ఆ దేశంలో పొలాలు ఉండకూడదు మన ఏరియాలో ఉండదు ప్రాపగాండా చేస్తూ. అలాగే ఈ మధ్యకాలంలో షాలు అనే అమ్మాయి ముస్లిం అతన్ని లవ్ చేసిందని చెప్పి తల్లిదండ్రుల అమ్మాయిని మార్పించి ఆడి మీద గ్యాంగ్ రేప్ కేసు పెట్టించిన సంఘటన రకరకాలు జరుగుతూ ఉన్నాయి. ఇక మన కేసులకు వచ్చినప్పటికీ ప్రణయ హత్య, మరి ఈయన మారుతీరావు మొత్తాన్ని బాగా డబ్బులు సంపాదించాడు, మిర్యాలగూడలో ఉన్నటువంటి బాగా స్థౌతంలో ఒకటయ్యాడు, కానీ కూతురు ఒక దళితుడిని పెళ్లి చేసుకునేటప్పటికీ అతను చూడలేకపోయాడు. కానీ ఒకటి 9వ తరగతి నుంచి వాళ్ళకి లవ్ అయిపోయారు ఉంది, తర్వాత ఈ అమ్మాయి చదువు మానుకోవడం, దీంట్లో ప్రణయ్ తండ్రి కూడా మరి నాయన పెద్దవాళ్ళతో మనకెందుకని కొడుకు వార్నింగ్ ఇవ్వటం, తర్వాత వాళ్ళిద్దరూ డిసోసియేట్ అవ్వడం, కానీ మళ్ళీ ఇంజనీరింగ్కి వెళ్ళినప్పటికే మళ్ళీ కలుసుకోవటం, ఇది తెలిసి మళ్ళీ మారుతీరావు ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురావడం, ఆ కుర్రాడు కూడా డిస్కంటిన్యూ చేయటం, తర్వాత ఈ అమ్మాయికి ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ వచ్చిందో మళ్ళీ ఆ ప్రెగ్నెన్సీ తీసేయడానికి ఆ డాక్టర్స్ మీద విపరీతమైన ప్రెషర్ పెట్టడం, అది కూడా సక్సెస్ కాకపోయేటప్పటికే జూన్ జూలై నెలల మధ్యలో మరి పెద్ద గ్యాంగ్ అని బీహార్ గ్యాంగ్కి సుపారీ ఇచ్చి 1 కోటి రూపాయలు మాట్లాడుకొని అది చేయడానికి కూడా సాధించడం అనేది చాలా ఘోరమైన చర్య. సరే దీంట్లో వచ్చిన నవ్వు వచ్చే విషయం ఏంటంటే మనవాడు భోరతీరావు తెలివిగా ఎలిబీ కూడా క్రియేట్ చేయడానికి ట్రై చేశాడు. నేను చూసే ఉంటాను రంగనాథ్ గారు ఎస్పీ గారు తన తన మాతపాటు మార్కాపూర్లో డిఎస్పీగా పనిచేశారు, ఆయన చెబుతూ దృశ్యం సినిమానే మనవాడు వాడుకున్నాడు అని. ఎలాగంటే దృశ్యంలో లాగా ఈయన మట్ర జరిగిన టైంలో కరెక్ట్గా జాయింట్ కలెక్టర్ గారి కూర్చొని జాయింట్ కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఇచ్చాడు. అక్కడ నుంచి వస్తూ దారిలో నల్గొండ ఆర్డీఓ ఆ తర్వాత ఇంకొక ఆయన డిఎస్పీ గారి ఇద్దరు కనపడితే మధ్యలో ఆగి ఏదో చిన్న మాట్లాడి పెద్దవాడు కాబట్టి ఏదో ఉంటుంది మాట్లాడుతూ వచ్చాడు. బట్ హీస్ ఎలిబీ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. యాక్చువల్గా ఏమన్న బాధితులు ఏ అయ్యాడు దానివల్లే. ఎనీవే లా విల్ టేక్ హిస్ ఓన్ కోర్స్. రెండవది నిన్న జరిగింది కూడా అంతే. ఆ మాధవాచార్య అతను పిల్లల్ని నటించి మీరు ఇక్కడ రండి హుందా షోరూమ్ దగ్గరికి అని చెప్పి వచ్చిన తర్వాత వాళ్ళు భయంకరంగా నరకటం, అతనికి ఏంటి చివరికి కూతురికే జరిగింది. అతను తప్పుకున్నాడు, ఆ కుర్రాడు తప్పుకున్నాడు. ఈ అమ్మాయికి ఇప్పుడు ఆ అమ్మాయి చావు బతుకుల మధ్య కొట్లాడుతుంది. కాబట్టి దీనిలో మనం గమనించాల్సింది ఏంటంటే అసలు లా ఉన్న దానికి సొసైటీని రైట్ డైరెక్షన్లో తీసుకెళ్ళాలి, కాబట్టి చట్టంలో లొసుకులు ఉండకూడదు. యాక్చువల్గా సుప్రీంకోర్టు కూడా ఈ మధ్యకాలంలో చెప్పింది ఇండియాలో ఆనర్ కిల్లింగ్స్ గురించి సపరేట్ యాక్ట్ లేదు. సహజంగా మనం పాకిస్తాన్ ఎప్పుడు మనకి వాళ్ళకి మంచి రిలేషన్స్ ఉన్నాం, కానీ ఈ సందర్భంలో పాకిస్తాన్ని అనుసరించమని చెప్పి కూడా కొంతమంది యాక్టివిస్టులు అవుతున్నారు. ఎందుకంటే దెర్ ఇస్ ఏ స్పెసిఫిక్ యాక్ట్, పాకిస్తాన్లో కూడా ఎక్కువయ్యి 2011లో దే హావ్ బ్రాట్ వన్ యాక్ట్, ది వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ యాక్ట్ 2011. అక్కడ ఏం చెప్పారంటే ఎవరినో ఇట్లా ఆనర్ కిల్లింగ్ చేస్తే 7 ఇయర్స్ పనిష్మెంట్ లైఫ్ కెన్ ఎక్స్టెండ్ అప్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అన్నారు. అది 2016లో అమెండ్మెంట్ చేశారు ఈ మధ్యకాలంలో. దానికి ఏంటంటే 14 ఇయర్స్ టర్మ్ అంటే జైలు శిక్ష 14 ఏళ్ళు, అది మళ్ళీ ఎక్స్టెండ్ అయింది, ఇట్ మే ఎక్స్టెండ్ అప్ టు డెత్ సెంటెన్స్. అలాంటి చట్టాలు మనకు రావాలి, వస్తేనే ఇది కొంచెం ఖచ్చితంగా కంట్రోల్ అవ్వడానికి ఛాన్స్. ఎందుకంటే మనిషికి భయం అన్నా ఉండాలి, భక్తి అన్నా ఉండాలి. అసలు ఆ భయం అనేది ఏ జనరేషన్లో లేదు, సారీ భక్తి అనేది లేదు, భయం ఉండాలంటే చట్టాలు పరిశిష్టంగా ఉంటే డెఫినెట్గా కొంతన్నా భయం. ఇక రెండవది సోషల్ చేంజ్, సామాజిక పరివర్తన రావాలి. ఎందుకంటే తల్లిదండ్రులు ఏం చేస్తారండి, క్యాస్ట్ ఎలా ఏమొస్తుంది, రైట్ పెళ్ళి అయిపోయింది అయిపోయిన తర్వాత నాకు తెలిసిన ఉదాహరణ ఒక పెద్ద మా ఒక పెద్ద ఇంజనీర్ గారు ఉండేవాడు, ఆయన తన కూతురు వేరే కులం అతను పెళ్లి చేసుకుందని చెప్పి దాదాపు 2 ఇయర్స్ మాట్లాడకుండా కూర్చున్నాడు. తర్వాత మేమంతా చేసిన తర్వాత 2 ఇయర్స్కి ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇతను కూతురిని తన దగ్గర తెచ్చుకుని అల్లుడికి మళ్ళీ ఉద్యోగం ఇచ్చి చరకు వాళ్ళ దగ్గరే ఉండి తను తనువు చాలించాడు. అలాంటి సంఘటనలు ఉన్నాయి.
మనం మెగ్నానిమిటీ ఎంత రావాలి కానీ నా పరుగు పోయింది. పరుగు పోయినప్పుడు మారుతీరావుకి ఏమైంది? కూతురు కాకుండా పోయింది. అలాగే ఆ కుర్రాడు చనిపోయాడు, మద్ర కేసులు ఎదుర్కొన్నాడు, ఎప్పుడు బయటకు వస్తుంది తెలియదు. కాబట్టి పూర్వాపరాలు ఆలోచించి కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇటువంటి సంఘటన జరగవు. కాబట్టి మనకేంటంటే క్యాష్లెస్ సొసైటీ ఒకటి, అలాగే చట్టాలు బాగా గట్టిగా ఉండ సపరేట్ చట్టం తయారు చేయాలి. అట్లాగే సొసైటీలో కూడా మార్పు రావాలి. ఎందుకంటే ఎథిక్స్, ఈ కాలంలో ఎథిక్స్ మరోసం ఉండిపోయినాయి. అవి ఉంటే సహజంగా మనం పిల్లల్ని ఎలా పెంచాలి అనేటువంటి దాన్ని కూడా, ఎందుకంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తాం. అతి ఫ్రీడమ్ ఉండడం వల్ల హైదరాబాద్లో జరిగే సంఘటనలు మనకందరికీ తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి సొసైటీ, క్యాష్లెస్ సొసైటీ వస్తేనే ఇది తగ్గుద్ది. అలాగే మంచి మంచి చట్టాలు వస్తేనే ఇది తగ్గుతాయి. ఎనివే, మరి మరణించినటువంటి ఆ ప్రణయ్కి, అలాగే ఈ అమ్మాయికి కూడా ప్రణయ్కి మా యొక్క అందరం అశ్రువులు అర్పిద్దాం. థ్యాంక్ యూ.